మంగళవారం రాత్రి నటుడు రాజశేఖర్ పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కారు మూడు పల్టీలు కొట్టగా ముందు భాగం నుజ్జు నుజ్జు అయినా అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా సేఫ్గా బయటపడ్డాడు. సకాలంలో రాజశేఖర్ బెంజ్ కార్ ఎయిర్ బెలూన్స్ తెరుచుకొని ఆయనను రక్షించాయి. దీంతో రాజశేఖర్ కుటుంబ సభ్యులు అభిమానులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఇది కారణమంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ప్రమాదం జరిగిన విధానంపై జీవిత మరియు రాజశేఖర్ సైతం ప్రెస్ మీట్ పెట్టి మరీ వీడియో విడుదల చేశారు. ఆ విషయం పక్కన పెడితే రాజశేఖర్ కార్కి ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై ఇదే తరహా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ అత్యంత స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు కారణమైన రామిరెడ్డి కార్ బాగా దెబ్బతిందని, ఆయనతో రాజశేఖర్ వాగ్వాదానికి దిగారు అని ప్రచారమైంది. తన తల్లి చనిపోయిన బాధలో ఉండడం, డిప్రెషన్లోకి వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని అప్పట్లో రాజశేఖర్ వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటన సరిగ్గా నవంబర్ నెలలోనే జరిగింది. ఇక మంగళవారం జరిగిన ఘటన కూడా నవంబర్ నెలలో జరగడం విశేషం. అంతకుముందు రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని ప్రయాణిస్తున్న కారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. దీంతో నష్టపరిహారంగా లక్షల్లో పరిహారం చెల్లించారు అని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఈ ఘటన కూడా నవంబర్ నెలలో జరగడం గమనించదగ్గ విషయం. ఇలా రాజశేఖర్ కార్ రెండుసార్లు ప్రమాదానికి గురి కావడం, శివాని కారు ఘటన ఇవన్నీ ఒకే నెలలో జరగడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సైతం వరుస ప్రమాదాలు ఒకే రకమైన విధంగా జరగడం పట్ల అభిమానులు కలత చెందారు. హీరో నానికి సైతం ఆగస్టు గండం ఉంది అంటూ అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. నానికి కూడా వరుసగా మూడేళ్ల పాటు ఆగస్టులోనే ప్రమాదాలు జరుగుతుండడం గమనార్హం. ప్రస్తుతం రాజశేఖర్ సెంటిమెంట్ పరిశ్రమలో ప్రస్తుతం ఈ యాక్సిడెంట్లో చర్చనీయాంశంగా మారాయి.